ఎర్రచందనం ప్లాట్లు కొనండి, కోట్లలో ఆదాయం పొందండి. తక్కువ పెట్టుబడి, ఎక్కువ భూమి, అత్యధిక రాబడి. శ్రీ వీర వివేక క్రియేటివ్ ఆగ్రో ఫార్మ్స్ అండ్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి 5వ మెగా ప్రాజెక్ట్ లాంచింగ్. ప్రకాశం జిల్లా కనిగిరి దగ్గర బడుగులేరులో 300 ఎకరాలు మెగా ప్రాజెక్ట్ నందు ఎర్రచందనం మొక్కలతో యూనిట్ సమ్మకం. 25 సెంట్ల భూమి మరియు 100 ఎర్రచందనం మొక్కలతో కేవలం 6,50,000 రూపాయలు మాత్రమే. 10 సంవత్సరాల మెయింటెనెన్స్ ఉచితం. 10 సంవత్సరాల తరువాత మొక్కలపై కోట్లలో ఆదాయం. సంప్రదించండి చింతా శివరామకృష్ణ. ఫోన్ నంబర్స్ 9618611461 మరియు 9866124844. నమస్కారం. మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి. ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. శ్రేయోభిలాషులకు, అభిమానులకు, అశేష ప్రేక్షకులకు, ప్రేక్షక మహాశయులకు ఈ శుభకృత నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు, నమస్తులు, శుభాశీస్సులు. 3 సంవత్సరాలు శార్వరి నామ సంవత్సరం, వికారి నామ సంవత్సరం, ప్లవనామ సంవత్సరం. ఈ 3 కూడా పేర్లకు తగ్గట్టుగానే మన అందరినీ కూడా కొద్దో గొప్ప ఏంటండి, విశ్వమంతా కూడా ప్రపంచంలో ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా అనేక రకాలైనటువంటి అనారోగ్యాలకి, వీటి బాధలకి లోన్ చేసినాయి. వాటి పేర్లలోనే ఉంది కనుక వాటి పైన వేసిపోయినాయి. ఈ సంవత్సరం ఈ శుభకృతనామ సంవత్సరం. ఈ పేరులోనే ఉన్నది పన్నిధి అని. ఈ శుభకృతనామ సంవత్సరంలో అందరికీ కూడా శుభ ఫలితాలు తప్పకుండా కలుగుతాయి. ఆయా సంవత్సర దేవత అందరినీ కూడా ఆశీర్వదించి శుభకృతనామ సంవత్సర దేవత జాతవేద దుర్గామాతే. కనుక ఆ తల్లి అనుగ్రహంతో ఈ సంవత్సరం శుభకృతనామ సంవత్సరం అందరికీ కూడా శుభాన్ని చేకూరుస్తుంది అంటే సందేహం లేదు, చేకూరుస్తుంది అని చెప్పుకుంటూ ఈ శుభకృతనామ సంవత్సరానికి జాతవేద దేవత ఆవిడికి సంబంధించినటువంటి ఒక శ్లోకం ఉంది. ఈ శ్లోకాన్ని ప్రతిరోజు కూడా 3 సార్లు పారాయణ చేసుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా మనకి ఏ గ్రహాలు ఎట్లా ఉన్నా, 9 గ్రహాలు అనుకూలంగా లేకపోయినప్పటికీ కూడా ఇబ్బంది ఏం లేదు, ఈ శ్లోకాన్ని మనం చదువుకుంటే అన్నీ కూడా శుభంగా జరుగుతాయి అని చెప్పిన శాస్త్రవచనం. అదేంటి అంటే, ఓం జాతవేద సమీ దేహం శుభకృన్నామకం సత ఆంధోళికా సమారూఢం ఖడ్గభేటధరం శుభం. ఇది 3 మార్లు ఈ శ్లోకాన్ని ప్రతిరోజు కనుక చదువు పారాయణ చేస్తే గ్రహానుకూలత లభించి శుభ ఫలితాలు చేకూరుతాయి. ఇది మీకు మీ యొక్క దీనికి రాశి ఫలితాలకి మొట్టమొదటి పైగా పెట్టడం జరుగుతుంది, లేదా మొట్టమొదట్లోనే దీన్ని ఇవ్వటం జరుగుతుంది. దాన్ని మీరు చక్కగా పారాయణ చేసుకుని మనం అందరం కూడా శుభ ఫలితాన్ని శుభకృతనామ సంవత్సరంలో పొందుదాము అని చెప్పిన మనం చేస్తూ ఈ శుభకృతనామ సంవత్సరంలో అంటే 2022-23 సంవత్సరానికి సంవత్సర రాశి ఫలితాల కార్యక్రమం చెప్పుకుందాం ఇప్పుడు. దాంతో మీకు అందరికీ కూడా దీంట్లోకి స్వాగతం పలుకుతూ ఉన్నాను. ఓం హరి ఓం. గురుబ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం గణానాం త్వా గణపతికం హవామహే. కవిం కవీనాం నృపమస్త్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోదిభిస్సేదసాదనం. శృణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతీ ధేనామ భిత్రివతు. శ్రీగురుభ్యో నమ. శ్రీమహాగణాధిపతిభ్యో నమ. వాగ్దేవీ మహాసరస్వతీ నమ. ఇప్పుడు శ్రీ శుభకృతనామ సంవత్సరం 2022-23 సంవత్సరానికి సంవత్సర ఫలితాల్లో మేషరాశి ఫలితాలకి స్వాగతం. మేషరాశి వారికి
ఆదాయం 14, అలాగే వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 6. అంటే అశ్వని భరణి కృప్తిగా, అశ్వని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృప్తిగా ఒక పాదం, వెరసి మేషరాశి. అంటే ఇందులో సూక్ష్మంగా మనం తెలుసుకోవాల్సిందేంటంటే ప్రతి రాశిలో కూడా 9 పాదాలు కంటే ఎక్కువ పట్టవు. కాబట్టి 9 పాదాలే ఆ రాశి ఒక్కొక్క రాశిలో ఉంటాయి. అశ్వని 4 పాదాలు, భరణి 4 పాదాలు, 8, కృప్తిగా ఒక పాదమే పడుతుంది 9 అయినా. మిగతా మళ్ళీ ఇంకో రాశిలోకి వెళ్తాయి. ఇందులో ఆదాయం వ్యయం రెండు సరిగానే ఉన్నాయి. కాదు దాని గురించి పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సినటువంటి పని లేదు నేను. అయితే రాజపూజ్యం 3, అవమానం 6 అని ఉన్నాయి. ఏంటంటే ఇప్పుడు ఈ సంవత్సరంతో మాకు అవమానాలు పాలైనా ఏంటి అని చెప్పి మీకు అనుమానం కావచ్చు. ఇక్కడ ఏంటంటే మీరు చాలా మంచి పనులు ఎక్కువగా చేస్తారు. అంటే ఈ సమాజానికి ఉపకరించేటువంటి యొక్క పనులు మీరు ఎక్కువగా చేస్తారు. అందువలన మీరంటే ఎక్కువ కూడా పడని వాళ్ళు ఎక్కువ ఉంటారు. అంటే అవమానములు ఎక్కువ ఉన్నాయి అంటే అర్థం ఏంటండి, మంచి పనులు చేస్తూ ఉంటారు కాబట్టి అవతల వాళ్ళు ఓరవలేక మత్సర బుద్ధితోటి వాళ్ళు అవమానం చేస్తూ ఉంటారు. కనుక ఎక్కువ అవమానం ఉంటే అది మనం మంచి పనులు చేస్తూ ఉంటామనేటువంటి దానికి శకనము అని అర్థం చేసుకోవాలి. ఇందులో శుభగ్రహం అయినటువంటి వాటిని మనం తీసుకుందాం. చాలా పెద్ద గ్రహం శుభగ్రహం. ఏ సంవత్సరాల్లోనైనా సరే, ఏ రాశి వారికి అయినా సరే, మనం గురువుగారు, శని, రాహువు, కేతువు ఈ గ్రహాలు సుమారుగా ఒక్కొక్క రాశిలో గురువుగారు 365 రోజులు ఒక సంవత్సరం ఉంటారు, అలాగే శని 2.5 సంవత్సరాలు ఉంటారు, అలాగే రాహు 1.5 సంవత్సరం, కేతువు 1.5 సంవత్సరం. అంటే ఎక్కువగా ఉంటారు వీళ్ళు ఒక్కొక్క రాశిలో. వాళ్ళ గురించి తెలుసుకుని వాళ్ళు ఎలా ఉన్నారు, మనం వారి యొక్క సంచార ప్రభావం మీ రాశి మీద ఎలా ఉందో చెప్పుకుంటే ఉన్నందా మనం చెప్తున్నట్టు లెక్క. ఇప్పుడు ఆలోచిద్దాం. గురువుగారు, గురుగారు మీకు ఈ సంవత్సరం అంతా కూడా మీనరాశిలో స్వక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే మీనరాశి ఆయనకి సొంత రాశి, ఆ రాశిలోనే ఆయన సంచారం చేస్తూ ఉన్నాడు. అయితే మీకు ఏ రాశి తెలండి, ఏ రాశి వాడు మాకేం ఉపయోగపడతాడని చెప్పి మేషరాశి వారికి అనిపిస్తుంది. అక్కడ ఏంటంటే సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు గురుడు. మన ఛానల్ని అభిమానించేటువంటి ప్రేక్షక మహాశివులందరికీ కూడా తెలిసి అందువలన సువర్ణమూర్తిగా ఉంటే గురుడు వ్యయంలో ఉన్నప్పటికీ కూడా, అంటే వ్యయాధిపతి అయినప్పటికీ కూడా మీకు మేషరాశి వారికి అత్యంత యోగపాలకుడు, శుభుడు. కాబట్టి గురుబలం బాగా ఎక్కువగా ఉంది మీ ఈ యొక్క రాశి వారికి. గురువు ఇచ్చేది ఏమిటి, ధన, కుటుంబ, విద్య, ఈ మాట తీరు ఇవన్నీ కూడా ఆయనవే. కాబట్టి ధనాదాయం బాగా ఉంటుంది, విద్య బాగా వస్తుంది విద్యార్థులకి, అలాగే ఉపాధ్యాయులకి కూడా వారు చదువు చెప్పేటువంటి దాంట్లో మంచి యోగ కాలంగా ఉంటుంది వారికి కూడాను. అలాగే ధనాదాయం బాగా ఉంటుంది, ఇది బాగా ఉంది. తర్వాత విద్య బాగా ఉంటుంది, వాక్కు స్థానం కూడా, వాక్కు కూడా ఆయనే కారకుడు. వాక్ కారకుడు కాబట్టి ఆయన మంచి మాట తీరు మనకి బాగా ఉంటుంది ఈ సంవత్సరంలో కూడా. ఊరు నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందని అంటారు కదా. కనుక ఆ మంచి మంచిది మతం అంతకైతే కొన్ని మనం కొద్దిగా తొందరపాటు వలన కొన్ని పనులు చడగొట్టుకుని ఉండవచ్చు. కానీ ఈ సంవత్సరం, ఈ శుభకృతనామ సంవత్సరంలో గురుడు సువర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి మంచి మాట తీరు మీకు కలుగుతుంది. దాంతో కొన్ని కార్యక్రమాలు పూర్వం మీరే చెడగొట్టున్నటువంటి యొక్క మీ మాట తీరుతో చెడగొట్టుకున్నటువంటి యొక్క పనులన్నింటినీ కూడా ఈ సంవత్సరం మీరు దాన్ని పూర్తి చేసుకోగలుగుతారు. తర్వాత ధనాదాయం బాగా ఉంటుంది, విద్య బాగా వస్తుంది, తర్వాత గృహంలో శుభకార్యాలు కలిసి వస్తాయి, అలాగే ఏదైనా చిన్న అపార్ట్మెంట్ లేదా ఎప్పుడైనా స్థలం ఉంటే దాంట్లో ఏదైనా శంకుస్థాపన చేసుకోవడానికి ఇలాంటివన్నీ కూడా మీరు ప్రయత్నం చేసినా సఫలీకృతం అవుతారు అవి కూడా. తర్వాత వాహన కారకుడు కూడా ఆయన, ఏదైనా చిన్న చిన్నవి ఒకటే ఏదైనా స్కూటర్లు కొనుక్కోవటం లేకపోతే ఇంకోటి కొనుక్కోవడం ఇలాంటివి కూడా కొన్ని జరిగేటువంటి యొక్క అవకాశాలు మీకు దీంట్లో కనపడుతూ ఉన్నాయి. ఇవన్నీ గురువుగారి యొక్క శుభం ఆయనకు సంచారం మూలంగా జరుగుతున్నటువంటి యొక్క విశేషాలు. ఇప్పుడు గురుబలం బాగా ఉందంటే మిగిలినవన్నీ కూడా మనకి బాగానే ఉంటాయని చెప్పి అనుకున్నాం కదా. ఇప్పుడు శని యొక్క సంచారం ఎలా ఉన్నది,
శని మీకు ఎవరన్నమాట? శని మీకు రాజ్యలాభాధిపతి, అంటే 10వ స్థానం వాడు, 11వ స్థానం వాడు లాభాధిపతి. ఇప్పుడు ఆయన ఎక్కడ సంచారం చేస్తున్నాడు? అలా లాభస్థానంలో కుంభరాశిలో స్వక్షేత్రంలో సంచారం చేయబోతున్నాడు. ఇది అనుకూలమైనటువంటి యొక్క సంచారం. ఆయనదే ఆ రాశి లాభరాశి వాడు లాభస్థానాధిపతి, లాభస్థానంలోనే సంచారం చేయబోతూ ఉన్నాడు ఈ సంవత్సరంలో. కనుక మీకు చాలా బాగా ఉంది. గురుబలం బాగుంది, శని బలం బాగా ఉంది, రెండు రకాలుగానూ కూడా మీకు చాలా ఉపయోగకరంగా ఉన్నది. ఇది చాలా గొప్ప విశేషం ఈ మేష రాశి వారికి. తర్వాత రాహు ఎక్కడ సంచారం చేస్తున్నాడు? ఏప్రిల్ 12వ తారీఖు నుండి కూడా మీనరాశిలోకి రాబోతుంది. రాహు ఏప్రిల్ 12 నుంచి మేషరాశిలోకి రాబోతూ ఉన్నాడు, అంటే మీ రాశిలోకి రాబోతూ ఉన్నాడు. ఇప్పుడు ప్రస్తుతం వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు. వృషభ రాశి నుంచి యాంటీ క్లాక్ వైజ్ రాహుకేతులు తిరుగుతారు కాబట్టి వృషభ రాశి నుంచి వెనక్కి వస్తాడు, అంటే మీ రాశిలోకి రాబోతూ ఉన్నాడు. ఏమండి మా రాశిలోకి రాబోతూ ఉన్నాడు, ఈ రాహు పట్టుకుంటే ఏమిటండి అని మీరు అనుకోవచ్చు. కానీ మీ రాశిలోకి రజితమూర్తిగా వస్తున్నాడు. అది యొక్క అది చాలా గొప్ప విశేషంగా ఉంటుంది. అది అనుకూలమైనటువంటి యొక్క సంచారం, రాహు యొక్క సంచారం. ఎందుకంటే అంతకితం ఏదైనప్పటికీ మీకు జాయింట్ పెయిన్స్ అవి ఏమన్నా ఉన్నప్పుడు కూడా అవన్నీ కూడా ఆ నొప్పులన్నీ కూడా కొద్దిగా తగ్గిపోతాయి. అలాగే స్త్రీలకి కూడా వాళ్ళకి ఏదైనా ఇర్రెగ్యులర్ మెన్సెస్ పీరియడ్స్ అలాంటివి ఏదైనా ఉండేటట్లయితే ఈ మా మందులు అవి తీసుకున్న తర్వాత అది తగ్గిపోయి రెగ్యులర్గా ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తాయి. తర్వాత పీసీఓడి ప్రాబ్లమ్స్ అలాంటివి కూడా తగ్గిపోయాయి. అలాగే కేతువు కూడా 12 తర్వాత నుంచి కూడా తులారాశిలో అంటే 7 సంచారం చేయబోతూ ఉన్నాడు, అంటే అది రజితమూర్తిగా సంచారం చేయబోతూ ఉన్నాడు ఈ యొక్క కేతువు. కాబట్టి అత్యంత యోగదాయకమైనటువంటి యొక్క కాలం. గురుబలం బాగుంది, శని బలం బాగుంది, రాహు బాగున్నాడు, కేతువు బాగా ఉన్నాడు. ఇంకేం కావాలండి? ఇన్ని ఇన్ని గ్రహాలు బ్రహ్మాండంగా ఉన్న మేషరాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగా ఉంది. ఏం ప్రాబ్లం ఏం లేదు, మీకు చాలా బాగుంది. మిగతా కూడా మనం చూసుకుందాం ఎలా ఉంటుంది అనేటువంటిది. కాబట్టి దీంట్లో సంతాన స్థానాభిలాషులైనటువంటి వాళ్ళకి సంతానం కలిగేటువంటి యొక్క అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. తర్వాత అత్యంత విజయప్రదంగా నడుస్తుంది ఈ యొక్క సంవత్సరం. తర్వాత నిరుద్యోగులకి ఉద్యోగాలు వచ్చేటువంటి యొక్క అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే కన్యలకి బ్రహ్మచారులకి ఈ సంవత్సరంలో వివాహములు తప్పకుండా జరుగుతాయని చెప్పవచ్చు. అయితే ఇందులో క్లారిఫికేషన్ ఉంది. వివాహములు, సంతానము, ఉద్యోగము ఇవన్నీ వచ్చేస్తాయండి అని చెప్పంగానే మీరు ఏమంటే చెప్పారు కానీ మాకేమంత పెద్దగా అనుకూలం కాలేదండి అని ఎప్పుడైనా చెప్పవచ్చు. అయితే ఈ చెప్పేటువంటి యొక్క అన్నీ కూడా 15%. మీరు పుట్టినప్పుడు ఉండేటువంటి యొక్క జాతకం ప్రకారం 85%. బట్ ఇక్కడ అనుకూలంగా ఉన్నది, ఇక్కడ మీకు లైన్ క్లియర్ అయిపోయింది, అక్కడ కూడా మీకు అనుకూలమైనటువంటి యొక్క గ్రహ సంచారం ఆ దశ అది అంతర్దశానాథులు బాగా ఉండేటట్లయితే 2 కోయిన్సైడ్ అవుతాయి చక్కగా. ఇప్పుడు సంతానము కలుగుతుంది, మరి నిరుద్యోగులకు ఉద్యోగము దొరుకుతుంది, అంతేకాదుగానే బాగా ఉంటుంది, వివాహములు కూడా అవుతాయి అని చెప్పవచ్చు. సంతాన రీత్యా కూడా మీకు సుఖ సంతోషాలు కలిగితే శుభవార్తలు వింటారు, ధనలాభం ఉంటుంది, ఆరోగ్యం బాగా ఉంటుంది, సంఘంలో మీ తలపతి కూడా బాగా పెరుగుతుంది. 13 జూలై నుండి ఇప్పుడు మళ్ళా మకర రాశిలో ప్రవేశిస్తాడు శని, అంటే వెనక్కి. అది శనికి స్వక్షేత్రమే కనుక అనుకూలమైనటువంటి సంచారం. మొత్తం ఓవరాల్గా శని యొక్క సంచారం బాగానే ఉంది. ఉద్యోగులకి ఎలా ఉంటుంది? ఉద్యోగస్తులకి శని సంచారం లాభం రాశిలో ఉన్నందువలన ఉద్యోగులకి శని ఓరియంటెడ్, లేబర్ ఓరియంటెడ్, సర్వీస్ ఓరియంటెడ్, అంటే శ్రమకు తగినటువంటి గుర్తింపు లభిస్తుంది. టార్గెట్లు కూడా ఏదైనా ఉంటే అటువంటి పూర్తి చేసుకుంటారు. ప్రమోషన్తో కూడినటువంటి యొక్క అనుకూలమైనటువంటి యొక్క ట్రాన్స్ఫర్ అంటే బదిలీలు కూడా ఉంటాయి. అందులో ముఖ్యంగా శనిక వర్గం, కార్మిక వర్గం వారందరికీ కూడా చాలా బాగా ఉంటుంది. యాజమాన్యానికి కార్మికులకి మంచి
అవగాహన ఉంటుంది, ఇద్దరికీ బాగా ఉంటుంది. విద్యార్థులకి గురుబలం చాలా బాగా ఉన్నది వలన మీరు చదువు ఎందుకు అసలు శ్రద్ధ వహిస్తారు, బాగా చదువుకుంటారు. మీకు మీ కావలసినటువంటి యొక్క అసెట్లు ఏంటో, ఎంసెట్ అని ఇంకోటి ఉంటాయి కదా, వాటిల్లో కూడా మీరు మంచి ర్యాంకులు పొందుతారు. అనుకో మీరు ఆశించినటువంటి యొక్క వృత్తి విద్యా కోర్సుల్లో మీరు ప్రవేశం లభిస్తుంది. అలాగే విద్యార్థులకి, విద్యార్థులకి గురుబలం బాగా ఉందని చెప్తున్నప్పుడు, అలాగే వ్యాపారస్తులకి ధనకారకుడైనటువంటి గురువు బాగా ఉన్నారు కాబట్టి సంచారం బాగుంది, సువర్ణమూర్తిగా సంచారం బాగుంది కాబట్టి మీకు వ్యాపారస్తులకు కూడా వ్యాపారం చాలా బాగా ఉంటుంది. జూలై నెలలో జనవరిలోనూ స్వల్ప మార్పులు ఉంటాయి కానీ మొత్తం మీద మాత్రం శుభకృతి నామ సంవత్సరం లాభదాయకంగా ఉంటుంది వ్యాపారస్తులకి. వ్యవసాయదారులకి గురుబలం బాగా ఉంది, ధనాదాయం బాగా ఉంటుంది కాబట్టి మీకు గురుబలం బాగున్నందువలన వ్యవసాయదారులు కూడా రెండు పంటలు కూడా చక్కగా బాగా అనుసరిస్తాయి, లాభాలు వస్తాయి. గిట్టుబాటు ధరల కంటే కూడా మీకు ఇంకా ఎక్కువగానే లాభం లభిస్తుంది. పత్తి పంటల వారికి కూడా బాగా పండుతాయి, పౌల్ట్రీ వారికి కూడా లాభాలు బాగా వస్తాయి. ఈ సంవత్సరానికి శుకుడు ధాన్యాధిపతి అవ్వటం మూలంగా బాగానే ఉంటుంది. ఇంకా స్త్రీలకి ఆరోగ్యం బాగా ఉంటుంది, భార్యాభర్తలు ఒకరినొకరు చక్కగా సంప్రదించుకుంటూ వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని పరస్పరం పంచుకుంటూ ఉంటే గృహంలో సుఖ సంతోషాలు బాగా ఉంటాయి. పెద్ద పెద్ద ఖరీదైనటువంటి విలువైనటువంటి యొక్క వస్తువులు కొనుగోలు చేసేటువంటి యొక్క అవకాశాలు ఉన్నాయి కానీ సాధ్యమైనంత వరకు అవసరాలు అత్యవసరమైనటువంటి యొక్క వాటిని కొనుక్కొని మిగతావి కొద్దిగా వాయిదా వేసుకోవడం మంచిదని చెప్పాను మా అనుకుంటున్నాను. నిత్యావసర వస్తువులన్నీ కూడా కొనుగోలు చేసుకుంటారు, బాగుంటుంది. కళాకారులకు కూడా అన్ని విధములుగా కలిసి వచ్చేటువంటి సంవత్సరం, ఎందుకంటే శుకుడు కూడా బాగున్నాడు కాబట్టి శుకుడు యొక్క సంబంధమే కళాకారులందరికీ కూడా. తర్వాత ఈ సంవత్సరంలో అశ్విని నక్షత్రం వారికి అన్ని విధములుగా విజయం లభిస్తుంది. భరణీ నక్షత్రం వారికి సంవత్సరం అంతా కూడా మీకు మంచి శుభఫలితాలు కలుగుతాయి. పుట్టిగాన ఒకటవ పాదం వారికి కలిసిన పనులన్నీ కూడా నెరవేర్తాయి, జీవనం సుసంపన్నంగా ఉంటుంది అని చెప్పారు. ప్రతిరోజు కూడా సంవత్సర దేవత అయినటువంటి యొక్క జాతవేద దుర్గామాతను ప్రార్థిస్తే సకల సౌభాగ్యములు కలిగితే ఆరోగ్యం బాగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ మనం ఏప్రిల్ నెలకు కూడా దీంతోనే కలిపి చేసుకుంటున్నాం మనం ప్రతి సంవత్సరం కూడా. ఈ సంవత్సరం మేషరాశి వారికి ఏప్రిల్ 2022కి ఎలా ఉంటుంది అని, రవి ముఖ్యంగా ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి యొక్క రవి మీకు అంటే మీ రాశి ఐదవ రాశి వాడు, ఐదవ రాశి వాడైనటువంటి ఐదవ స్థానాధిపతి అయినటువంటి యొక్క రవి 1 నుంచి 14 వరకు మీనరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. వ్యయంలో సంచారం చేస్తూ ఉన్నప్పుడు కూడా అది మిత్రక్షేత్రమైంది, చాలా బాగా ఉంది. 14 ఉదయం 11:10 దగ్గర నుంచి కూడా మేషరాశిలో ఉచ్చస్థితిలో, ఎందుకంటే రవికి మేషం ఉచ్చస్థితిలో కాబట్టి ఉచ్చరాశిలో సంచారం చేయబోతున్నాడు. మీ రాశిలోనే రవికి ఉచ్చరాశి, మొత్తం మీద రవి సంచారం ఏప్రిల్ నెల అంతా కూడా మేషరాశి వారికి చాలా బాగా ఉన్నది, ఆరోగ్యం బాగా ఉంటుంది. కుజుడు మీకు మీ రాశ్యాధిపతియే కుజుడు, అష్టమాధిపతి కూడా కుజుడే. వాడు ఎక్కడుంటున్నాడు సంచారం, మకరంలో 10వ తారీఖు వరకు మకరంలో సంచారం చేస్తూ ఉంటాడు. అది శత్రుక్షేత్రం, మకరం శనికి కుజుడికి పెద్దగా అనుకూలత లేదుగా. ఇది 1 నుంచి 7 వరకు, 7 తర్వాత నుంచి కూడా చాలా బాగా, అంటే 7వ తారీఖు ఉదయం 5:14 దగ్గర నుంచి కుంభరాశిలో ప్రవేశం చేస్తాడు, అంటే లాభస్థానంలో ప్రవేశం చేస్తాడు, అద్భుతంగా ఉంటుంది. కుజుడి యొక్క అంటే స్థలము పొలము ఇలాంటివి కూడా మీరు కొనుక్కునేటువంటి యొక్క అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే శుక్రుడు మీకు ద్వితీయాధిపతి, సప్తమాధిపతి, ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు కుంభరాశిలో సంచారం చేయబోతున్నాడు, లాభరాశిలో సంచారం చేస్తున్నాడు. శుక్రుడు లాభంలో ఉన్నాడంటే అన్ని రకాలుగానూ లాభంలోనే ఉంటుంది, కళాకారులకు కూడా బాగుంటుంది, స్త్రీలకి బాగుంది. అలాగే బుధుడు మీకు మీ యొక్క రాశికి తృతీయ షష్టాధిపతి, తృతీయ షష్టాధిపతి అయినటువంటి యొక్క బుధుడు 1 నుంచి 6 వరకు మీనరాశిలో వ్యయంలో సంచారం చేస్తున్నాడు. అది ఏ సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు ఇస్తాయి,
అయితే 7వ తారీఖు రాత్రి 8:16 మేషరాశిలోకి మీ రాశిలోకి రాబోతూ ఉన్నాడు బుధుడు. అది పర్వాలేదు, సంచారం బాగానే ఉంటుంది. అంటే ఇందాక మనం చెప్పుకున్నప్పుడు బుధుడు మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అని అన్నారు. అంటే మీ రాశిలో వ్యయ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ చిన్న ధర్మ సూక్ష్మం ఏంటంటే 6 వాళ్ళు 12లో సంచారం చేయబోతున్నారు. 6, 8, 12 ఈ 3 స్థానాల వాళ్ళు కూడా ఒక స్థానం వాడు ఇంకో స్థానంలో కనుక సంచారం చేసినట్లయితే శుభ ఫలితాన్ని ఇస్తారు. ఆ యొక్క తీరి ఆ కోణంలో మనం ఆలోచిస్తే మీ యొక్క బుధగ్రహ సంచారం బాగా ఉన్నది. ఒకే కోణంలో మనం ఎప్పుడు ఆలోచన ఏంటో మన పద్ధతే వేరు, సన్రైజ్ టీవీ తెలుగు కార్యక్రమాల సంగతే వేరు. కనుక బుధుడు 6 వాడు 12లో సంచారం చేస్తున్నాడు కాబట్టి శుభ ఫలితాన్ని ఇస్తాడు. రాష్ట్రంలో ఉన్నది చెప్పుకుంటే మనతో సొంత కావిత్యాలు ఏముండవు. ఇప్పుడు మాసాధిపతి ఎలా ఉన్నారు? అశ్విని నక్షత్రానికి మాసాధిపతి కుజుడు మాసాధిపతిగా ఉన్నాడు. కుజుడు కొద్దిగా కాస్త తొందర పాటు వాడు కాబట్టి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం బై ఆ శంకరాచార్య అని మీరు యూట్యూబ్ లాగినైతే వస్తుంది. 33 శ్లోకాలు ఉంటాయి, చక్కగా దాన్ని చదువుకోండి. సాహిత్యం కూడా ఆ పైన కనపడుతుంటుంది. ఎవరో మహానుభావులు చెప్పి దాన్ని వేరే పండితులు చదివారు, ఆ వారు చదివింది వింటూ పైన కనపడేటువంటి యొక్క సాహిత్యం చదువుకోండి. అద్భుతమైన ఫలితాలు ఉంటాయి మీకు కుజుడు యొక్క సంచారం మూలంగా. అలాగే అశ్విని నక్షత్రం వారు కాబట్టి మీరు సూర్యారాధన చేసుకోండి. అందరూ కూడా తప్పకుండా దుర్గామాత స్తోత్రం జరుగుతుంది. ధరణీ నక్షత్రం వారికి బుధుడు మాసాధిపతి. ధరణీ నక్షత్రం వారికి శాస్త్రరీత్యా మీ అధిపతి శుక్రుడు, అది పక్కన పెట్టండి. ఈ ప్రతి మాసానికి ఒక అధిపతి ఉంటాడు. ఇక్కడ బుధుడైనాడు మీకు. బుధుడు చాలా సౌమ్యుడు, విజ్ఞానవంతుడు. కనుక విష్ణు సహస్రనామం పారాయణ చేసుకోండి. అలాగే శుక్రుడు యొక్క సంచారంలో శుక్రుడు సహస్రం చేసుకోండి. పుట్టిగాన 1వ పాదం వారికి దేవుడు మాసాధిపతిగా ఉంటాడు. మీరు ఆ యొక్క సూర్యుడు యొక్క ఆరాధన చేసుకోండి. ఆదిత్య హృదయ స్తోత్రం కానీ లేకపోతే శివనామూర్తి వారు అష్టోత్తర శతనామావళి కానీ ఓం సూర్యాయ నమః అనైనా కానీ అనుకోండి. 108 పర్యాయం 21 పర్యాయం మినిమం గురుస్తోత్రం చదువుకో. మీ యొక్క అదృష్ట సంఖ్య 9, 1, 2, 3, 6 పురాతనం ఆది మంగళ బుధ గురువారాలు మీకు కలిసి వచ్చేటువంటి యొక్క వారములు. మేషరాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశ స్థానంలో ఉండేటువంటి యొక్క శుభ ఫలితాన్ని సంప్రాప్తం చేయవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వేజనా స్థితినో భవంతు స్వస్తి.